చిరంజీవి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు రోజు రోజుకి తన గ్రాఫ్ భారీగా పెరిగిపోతుంది ముఖ్యంగా మాస్టర్ మైండ్ తో టాస్క్ లో విజయం సాధిస్తూ నెంబర్ వన్ పొజిషన్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు అయితే వీకెండ్ రోజు పవరస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం అలాగే నామినేషన్స్ లో అందరూ శివాజీని టార్గెట్ చేయడంతో బెడ్రూమ్ లో ఒంటరిగా పడుకొని కళ్ళ కన్నీళ్లు కార్చాడు శివాజీ ఇలాంటి వాటికి తట్టుకొని నిలబడిన తనని అనవసరంగా బ్లేమ్ చేశారు అన్న బాధ కళ్ళలో స్పష్టంగా కనిపించింది ఈ సమయంలో అక్కడికి వచ్చిన పల్లవి ప్రశాంత్ శివాజీకి నేనున్నా అన్నా నీ కోసమంటూ ధైర్యం చెప్పాడు నన్ను కూడా ఇలాగే రెండవ వారం అందరూ టార్గెట్ చేస్తానన్నా ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను మళ్ళీ గేమ్ పై పట్టు సాధించగలిగాను ఇది గేమ్ లో సహజమే అన్నా ఆ మాత్రానికి నువ్వు ఇలా కృంగిపోవడం నాకు అసలు నచ్చడం లేదు ఎవరు ఎన్ని అన్నా కూడా నా మద్దతు నీకే నీ వెంటే నేను ఉంటాను అంటూ శివాజీకి ధైర్యం చెప్పాడు నువ్వు కన్నీళ్ళు కాచడం నాకు నచ్చడం లేదన్నా సింహంలో నిన్ను చూశాను నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది వద్దన్న మన గేమ్ లోనే అంటూ చెప్తున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్